పార్వతీపురం మంజన్ జిల్లా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ దగ్గర వైసీపీ ప్రభుత్వం చేపట్టే బస్సు యాత్ర భాగంగా పట్టణంలో సెంట్రల్ డివైడర్ పై ఉన్న చెట్లు నరికివేయడంపై నిరసన చేపట్టారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనల విజయచంద్ర మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లంటారు, 10వ తేదీన మంత్రుల బస్సు యాత్రకు అధికార పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, పచ్చని చెట్లు నాశనం చేయకూడదు, జగనన్న వస్తే అక్కడ పచ్చని చెట్లు తొలగిస్తారు, కానీ పార్వతీపురంలో మాత్రం మంత్రులు వచ్చినా ఇక్కడి నాయకులు ప్రధాన రహదారిపై ఉన్న పచ్చని మొక్కలు తొలగించడం దారుణం, ఇకనైనా ప్రజలు కళ్ళు తెరవండి, ప్రశ్నించటం మొదలు పెట్టండి, మీ అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్పండి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ద్వారపరెడ్డి జగదీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా పేషెంట్ మెడికల్ గా ఒక్క కేసు కూడా బ్యానర్ అభివృద్ధి చేయడం ఎలాగో తెలియని ఈ సన్యాసుల ఇప్పుడు ఏలుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చని చెట్టుని యాక్చువల్లీ మనం ఏమంటానే ప్రగతికి మిట్ అంటాం. ఈ యొక్క పార్వతీపురం ఈ డబల్ రోడ్లో ఈ మున్సిపాలిటీలో సుందరీకరణని ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్ ఈ చేయడం జరిగింది. వాళ్ళు 10వ తారీఖున జరుగుతున్న ఈ యొక్క సాధికారిక బస్ యాత్ర కోసం చెట్లు నరకడం అనేది ఇంతవరకు కూడా ఎవరూ చేయలేనిది. ఒక సైకో ఆనందం కోసం వీళ్ళ చెట్లు కూడా ప్రకృతికి యాక్చువల్లీ ఇంత ఉన్న పొల్యూషన్లో ఎంతో కొంత ఆక్సిజన్ ఇచ్చే ఈ చెట్లు నరకడం అనేది ఒక దురదృష్టకరమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం. మేమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ యొక్క పైచాచిక ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఈ పైచాచిక ఈ యొక్క ఎలాంటి వ్యవస్థను తయారు చేస్తున్నారంటే మీరు చేస్తున్నది రేపేం జరుగుతుందో తెలీదు, ఒక ఇంకా రేపు నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు. ఈరోజు అనుకోవడం చెట్లు నరకడం కూడా జరిగిపోయింది. ఇదే వ్యవహారం చేస్తే మీరు చెట్లు నరికారు, రేపు అవసరం వస్తే మన ఇల్లు కూడా తొలగిస్తారు, అవసరం వస్తే మీ ప్రాణాలు కూడా హారిస్తారు. అలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ చెట్లకు పరిహారంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న మేమేం చేస్తున్నాం అంటే రేపటి నుంచి ఏ చెట్లు తొలగించారో అదే ప్లేస్లో చెట్లు నాటడం అనేది మేము తీసుకున్నాం. ఆ చెట్లు ఎందుకు నరికారు అనేది ఇంతవరకు ఒక్కరి దగ్గర అది పెద్ద ఒక బిగ్ సీక్రెట్. అది కమిషనర్ అడిగితే కమిషనర్ తెలీదు, కౌన్సిలర్ అడిగితే కౌన్సిలర్ తెలీదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కొట్టించడం చెప్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యేకి ఏం అవసరం వచ్చిందని చెట్లు కొట్టడానికి వచ్చాడు ఇక్కడికి. ప్రతిదీ వీడియో ఉంది, మేము తీసుకున్న వీడియో కూడా ఉంది. అడిగితే కమిషనర్ కొట్టించాడని చెప్తారు. అసలు కమిషనర్ కొట్టించడానికి ఆయనకి ఏం అధికారాలు ఉన్నాయి? ఏ విషయం నోటీస్ ఇచ్చి కొట్టించారు? చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అడిగారా? ఏమి అడగకుండా చెట్లు కొట్టడం అనేది ఒక దౌర్భాగ్యం. అసలు ఈ యొక్క చరిత్రలో, పార్వతీపురం చరిత్రలో ఇలాంటి చర్య జరగడం మొట్టమొదటిసారిగా వైసీపీ గవర్నమెంట్లోనే జరిగింది. వాళ్ళ పేరు చెప్తేనే రాష్ట్రానికి ఒక కరువు పట్టుకుని వచ్చింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక ఐరన్ లెగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి తెలుగుదేశం గవర్నమెంట్ జనసేనతో కలిపి ఫామ్ చేయడమే తప్ప ఇంకొక సొల్యూషన్ లేదు. ఆ ఏవైతే చెట్లు తొలగించారో ఆ చెట్లలో
జనసేన తెలుగుదేశం కార్యకర్తలు చెట్లు తిరిగి ప్రతిష్టాపిస్తామని మీ అందరికీ చెప్తున్నాను।